huge round of applause. ఫస్ట్ రేస్ ఢిల్లీలో ఇనాగ్రేట్ చేస్తున్నాం యాజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సెకండ్ రేస్ హైదరాబాద్, థర్డ్ రేస్ చెన్నై, ఫోర్త్ రేస్ కోయంబత్తూర్ అండ్ లాస్ట్ రేస్ అగైన్ క్లోజింగ్ రేస్ ఇస్ ఇన్ హైదరాబాద్. సో ఫార్ములా 3కి మనకు సూపర్ లైసెన్స్ పాయింట్స్ ఉన్నాయి, ఫార్ములా 4కి సూపర్ లైసెన్స్ పాయింట్స్ ఉన్నాయి. సూపర్ లైసెన్స్ పాయింట్స్ అంటే ఏంటి అంటే ఫార్ములా 1లో డ్రైవర్ అవ్వడానికి సూపర్ లైసెన్స్ పాయింట్స్ లేవు. సో ఇంతవరకు ఇండియాలో ఎప్పుడూ సూపర్ లైసెన్స్ ఎఫ్ఐఏ అప్రూవ్డ్ సూపర్ లైసెన్స్ పాయింట్స్తో రేసింగ్ జరగలేదు. సో ఇది ఇంటర్నేషనల్ లెవెల్ గ్రేడ్ 2 ఎఫ్ఐఏ అప్రూవ్డ్ రేసింగ్ లీగ్. సో ఇందులో పార్టిసిపేట్ చేసి రేసెస్కి పాయింట్స్ వచ్చినప్పుడు దేల్ బి 1.1 step నియర్ టు ది ఫార్ములా 1 రేసింగ్. సో ఇండియాలో ఎంతవరకు అందరూ రేసింగ్ అంటే కాస్ట్లీ అఫేర్, డబ్బులు ఉండాలి, మనం దాంట్లో కెరీర్ చేసుకోలేము, సో రేసింగ్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్ కాదు అనుకుంటున్నాం. కానీ అన్ని స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఫిజికల్ అండ్ మెంటల్ స్టెబిలిటీ రేసింగ్లో ఉండాలి. సో ఆ డబ్బులు ఉండాలి, మనం అఫోర్డ్ చేయలేము అనే దాన్ని దూరం చేయడానికే ఇట్ ఈస్ అన్ అఫోర్డబుల్ స్పోర్ట్ అని చూపించడానికి మీ అండ్ అమిత్ యూస్ మా పార్ట్నర్ ఇన్ లీగ్. సో మీ ఇద్దరము వీఆర్ మేకింగ్ ది టోటల్ ప్లాట్ఫామ్ టు క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది టాలెంటెడ్ గైస్ అవుట్ దేర్. బికాస్ మీ అందరికీ తెలుసు ఇండియాలో ప్రతి ఒక్కరు స్పీడ్ ఉంది, ఎవ్రీ వన్ హ్యావ్ ద టెక్నిక్స్ అండ్ టాలెంట్ విదౌట్ ఎనీ ప్రాక్టీస్, విదౌట్ ఎనీ కోర్స్. సో అందులో మేము లోకల్ కార్టింగ్ ఛాంపియన్షిప్స్ పెడుతున్నాం నెక్స్ట్ ఇయర్. సో కార్టింగ్ ఛాంపియన్షిప్లో విన్ అయిన వాళ్ళకి విల్ సెండ్ దెమ్ ఇంటర్నేషనల్ కార్టింగ్ ఛాంపియన్షిప్. అక్కడ విన్ అయిన వాళ్ళని కూడా ఇద్దరిని మేమే అర్మాన్ ఇబ్రాహిం ఇండియా ల్యాంబోర్గినీ డ్రైవర్, ఆదిత్య పటేల్ ఇండియా ఆడి డ్రైవర్తో ట్రైన్ చేసి 1 year or 2 years ఆ తర్వాత ఫార్ములా 4 అండ్ ఫార్ములా 3లో వాళ్ళకి సీట్ ఇస్తాం కార్లో అండ్ దే విల్ రేస్ ఫర్ అస్. సో వన్స్ దే గెట్ ది సూపర్ లైసెన్స్ పాయింట్స్ దే విల్ బి నియర్ 1 step నియర్ టు ది ఫార్ములా 1. సో 2 seasons లో 2 సార్లు ఇఫ్ దే గెట్ ద ఛాంపియన్షిప్ వాళ్ళకి పాయింట్స్ వచ్చాయి అంటే దే కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ఇంటర్నేషనల్ ఫార్ములా 2 రేసింగ్. సో దిస్ వే వీఆర్ ఎంకరేజింగ్ ది టాలెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఐ వాంట్ టు సీ పర్సనలీ అట్లీస్ట్ 1 Formula 1 డ్రైవర్ ఫ్రమ్ ఇండియా హూస్ వెరీ గుడ్ టాలెంటెడ్ ఇన్ ఫార్ములా 1 అండ్ స్టేయింగ్ ఫర్ అ లాంగర్ టైమ్ ఇన్ కమింగ్ 3 or 4 years. అండ్ బై ది ఎండ్ ఆఫ్ ది లీగ్ మా లీగ్ ఎయిమ్ ఒకటే టువర్డ్స్ ది విమెన్ ఎంపవర్మెంట్. లీగ్ ఎండ్ అయ్యేసరికి 9 years లో ఒక ఫీమేల్ రేసర్ని మేము రెడీ చేయాలి ఫార్ములా 1, సో దాట్ వీ కెన్ షో దాట్ గర్ల్స్ ఆర్ నో లెస్ దెన్ గైస్. థ్యాంక్ యూ.
ఈ సర్క్యూట్ సంబంధించి ఫస్ట్ టైం ఇండియాలో ఇట్లాంటివి చేస్తున్నాం. సో పీపుల్ విల్ నాట్ బి అవేర్ ఆఫ్ ఇట్. సో ఈసారి మేము ఎంట్రీ ఫీజ్ ఇవేమీ పెట్టట్లేదు, వాక్ ఇన్ పెట్టడం, బట్ వీఆర్ టేకింగ్ ఆల్ ద మెషర్స్ వేర్ పీపుల్ కన్సర్న్. సో ఐ థింక్ వ్యూవర్స్ విల్ బి లిమిటెడ్ బికాస్ వీఆర్ నాట్ ఆర్గనైజింగ్ ఎనీ టికెట్స్ ఆర్ ఎనీథింగ్. ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ బికాస్ వీ వాంట్ పీపుల్ టు సీ దిస్. ఒకసారి చూసి అసలు వాళ్ళకి అర్థమవుతుంది స్పోర్ట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చేయాలి. సో దాట్ ఎంతోమంది ఉన్నారు రేసింగ్ ఇష్టం ఉంది. సో ఒకసారి చూస్తే ఒక ఐడియా వస్తుంది, ఓకే మనం కూడా ఇది ఒక కెరియర్ చేసుకోవచ్చు, మనకి ఇది ఒక ఆప్షన్. సో దే విల్ ట్రై వన్. సో ఈ ఇయర్ 22 మార్చ్లో జరిగే రేస్కి వ్యూవర్షిప్ విల్ బి లెస్. 23 విల్ కమ్ అప్ విత్ హోల్ ప్లాన్. థ్యాంక్ యూ.